హాయ్, ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా మీరు? అవునా, ఎందుకు టీవీ చూస్తున్నారు? అవునా, అందరికి బోర్ కొట్టిందా? నలుగురు ఉన్నారు కదా, ఆడుకోవచ్చు కదా. ఏం ఆడలేదు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు మీడియం బాలు ఉన్నారు, ఏం ఆడతాం? అవునా, సరే. నేను ఇప్పుడు మిమ్మల్ని, మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది నేను ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, ఓకేనా దాన్వి? ఇప్పుడు హాలిడేస్ అయిపోయాయి కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుందా? మరి హాలిడేస్ లో ఏం చేసావు నువ్వు అసలు? వీకెండ్ ఇక్కడికి వస్తాను మడపల్లికి, మిగతా డేస్ చేజర్లో ఉంటాను. అక్కడ అమ్మకుని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చెప్తుంది, ఇక్కడ వెళ్తే ఆడుకుంటుంటాను. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏమేమి చూసావు, ఎక్కడికైనా వెళ్ళావా? మరి ఏమన్నా ఎక్స్ట్రాగా చూసావా? అలా అమ్మో జాను. తేజ, హాలిడేస్ అయిపోయాయా? స్కూల్ స్టార్ట్ అవుతుందిగా, హ్యాపీయా? ఏమి బయట ఆడుకుంటా, డ్రాయింగ్ వేసుకుంటా, పెయింటింగ్ వేసుకుంటా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకుంటా, కాల్చినప్పుడు తనకు వచ్చినప్పుడు ఇష్టమైన చేసుకుంటా. అబ్బో, ఓకే. మరి ఇప్పుడు మీకు హాలిడేస్ అయిపోయాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, ఇప్పుడైతే అప్పుడు అయిపోయాయి కదా, మీకు హాలిడేస్ అయిపోయాయి కదా, ఇంకా మరి మీరు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడు స్కూల్స్ అయితే ఉండవు, ఆన్లైన్ క్లాసులు. మీకు ఆన్లైన్ క్లాసులు బాగుంటాయా లేకపోతే స్కూల్కి వెళ్ళడం బాగుంటాయా? అవునా, ఏమి ఆన్లైన్ క్లాసులు అయితే ఏమి స్కూల్లో అయితే అర్థమయ్యేటట్టు చెప్తారు, కొన్ని స్కిట్స్ చేసి చూపిస్తారు, అందుకని అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకా అంటే వర్క్ షీట్స్ ఇస్తారు, కొన్ని అసైన్మెంట్స్ ఇంట్లో చేసుకుని రమ్మంటారు, అలా చెప్తారు. ఆన్లైన్ అంటే మనం ఫ్రెండ్స్ కలంలేము, ఇంకా దాంట్లో కూడా మాట్లాడడానికి ఉన్నది. నీకు ఆన్లైన్ క్లాసులు బెస్టా స్కూల్ బెస్టా? స్కూల్ బెస్ట్. ఏమి అందుకని స్కూల్ బెస్ట్. పునీత్, నీకు స్కూల్ బాగుంటుందా, ఆన్లైన్ క్లాసులు బాగుంటుందా? అవునా, ఏమి ఏమి స్కూల్ ఎందుకు బాగాలేదు? పుని, స్కూల్ ఎందుకు బాగాలేదమ్మా? స్కూల్ ఎందుకు బాగాలేదు? అవునా పునీత్, బెంగళూరు బాగుందా, మడపల్లి బాగుందా, ఏదైనా ఒకటి చెప్పు, ఏది బాగుంది? ఏమి మడపల్లి ఎందుకు బాగుంది, ఎందుకని? ఎందుకు బాగుంది? అందుకని బాగుందా? మడపల్లి బాగుందా, బెంగళూరు బాగుందా? మడపల్లి బాగుంది. ఎందుకు? ఎందుకంటే మడపల్లి చాలా మంది ఉంటారు, ఆకొచ్చు, ఎంత పెద్ద స్థలం ఉంటది, కబడి కబడి కసిపోయిన ఏదో ఆట ఆడతామంటాం. కసేపు బోర్ కొడితే ఏట తెలియలేదు అనుకో, టీవీ పెట్టుకుంటాం, మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు వచ్చుంటాం. ఫ్రెష్ చీర ఉంటాయి, ఫ్రెష్ వెజిటేబుల్ ఉంటాయి. నైట్ అయిన తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఒక ఆట చెప్పుకుంటాం, ఆడుకుంటాం, మళ్ళీ అన్నం తినేటప్పుడు తినేసి మళ్ళీ
జానో నువ్వు రౌడీ అయిపోయావు. సరే కానీ జాను నీకు చెన్నై బాగుందా మడపల్లి బాగుందా చేజర్లు బాగుందా మడపల్లి బాగుందా జాను ఏయ్ మడపల్లి ఏమ్మా ఎక్కడ బాగుంది ఊరు బాగుంది చెన్నై బాగుందా చేజర్ల మడపల్లి బాగాలేదా ఏమి చెన్నైలో ఏమున్నాయి అందుకని చెన్నై ఇష్టమా అవునా మడపల్లి ఎందుకు ఇష్టం లేదు మరి స్కూల్ పోతావు మరి నువ్వు చెన్నైకి వెళ్తే సరే గాని స్కూల్కి వెళ్తావా మరి చెన్నైకి వెళ్తే అదిగో నువ్వు హాస్టల్ అంటలే నువ్వు హాస్టల్ కట్టలే నువ్వు హాస్టల్ అంటలే చెన్నైకి వెళ్తే హాస్టల్కి వెళ్తావా ఏయ్ హాస్టల్కి వెళ్తావా హాస్టల్కి వెళ్తావా జాను ఎవరనింది తాను హాలిడేస్ లో ఏమేమి నేర్చుకున్నావు ఎక్స్ట్రాగా నీకు ఏమేమి కొత్తగా నేర్చుకున్నావు హాలిడేస్ లో ఈ హాలిడేస్ లో ఓకే అంతేనా ఓకే గేమ్స్ న్యూ గేమ్స్ అవేమి నేర్చుకోవాలా ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళట్లా ఇంతకు ముందు మేము మీరు చిన్నప్పుడు ఆడవాళ్ళు అలాంటి కొత్త గేమ్స్ మా అక్కోళ్ళు అలా చెప్పేవాళ్ళు పాతయే కొత్త ఏం తెలుసుకోలేదు తేజ ఈ సమ్మర్ హాలిడేస్ లో నువ్వేం కొత్త కొత్త గేమ్స్ ఏమైనా నేర్చుకున్నావా ఏమేం చేసావు నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకున్నాను ఇంకా బయటకి ఆడుకుంటున్నాను కాసేపు టీవీ చూసుకుంటున్నా రైటింగ్ చేసుకుంటున్నా డ్రాయింగ్ చేసుకుంటున్నా పెయింటింగ్ ఇష్టమైన చేసుకోవాలనిపించింది చేసేసుకుంటున్నా అమ్మ అమ్మ హిందీ రాయమంటే తర్వాత నేను కాసేపు ఆడుకొని బయటికి వెళ్తాను మళ్ళీ అన్నం తినేసి టీవీ పెట్టుకొని మళ్ళీ బయటికి వెళ్తా ఏమైంది గుండు పగిలిందా ఓకే ఇప్పుడు మీకు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా అందరికి దాను నువ్వు ఏ క్లాసు జాను నువ్వు సిక్స్తా ఏ క్లాసా ఫోర్ అని కూడా ఓకే పునీత్ నువ్వే క్లాసు టెన్ అబ్బా సూపర్ నూర తేజ్ గా నేను ఫస్ట్ ఓకే నువ్వేంటి నువ్వా నర్సరీ నువ్వు చెప్పు సరే ఓకే ఇప్పుడు ఇంకా అందరికి హాలిడేస్ అయిపోయాయి కదా స్కూల్ స్టార్ట్ అయిపోయింది హాలిడేస్ లో ఏమేమి చేశారు మీరు తేజు తేజు హాలిడేస్ లో ఏమేమి చేసావురా నువ్వు నేను హాలిడేస్ లో డ్రాయింగ్ రైటింగ్ రన్నింగ్ చేసుకున్న బయట అండర్స్టే ఇంకా నేను టీవీ పెట్టుకున్నా మేము మాగాడికి వెళ్ళాము టాట్కి వెళ్ళాము తిరుమలకి వెళ్ళాం బయటికి వెళ్ళాం షాపులకి వెళ్ళాం షాపింగ్ మాల్కి వెళ్ళాం నెల్లూరు చేజల్లి చాలా వెళ్ళాం ఓకే ఓకే భలే ఉన్నింది ఆడుకున్నా పుని నీకు ఎట్లా అనిపించింది ఏమేమి నేర్చుకున్నావు హాలిడేస్ లో ఏమేమి నేర్చుకున్నావు హాలిడేస్ లో అబ్బో ఏం హోంవర్క్
మీ ఇద్దరు హోంవర్క్లు రాసుకున్నారా? ఏమేమి హోంవర్క్లు రాసారమ్మ మీ ఇద్దరు? అవునా? నువ్వు పునీత్, నువ్వు కూడా వేసావా? క్రేయాన్స్ తెసావా? పెయింట్ తెసావా? పెయింట్ ఓకే. దాను ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? అవును, ఇద్దరు అంతా ఇద్దరు ఒకే చోటు ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకేలాగా ఎంజాయ్ చేస్తారు. సరే, ఇప్పుడైతే మీకు హాలిడేస్ అయిపోయినాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? స్కూల్ స్టార్ట్ అవుతుంది, హాలిడేస్ అయిపోయాయి. పుని, జాను జాను, నీకు ఇప్పుడు స్కూల్ బాగుంటుందా, క్లాసులు బాగుంటాయా? ఏమి పుని, నీకు స్కూల్ బాగుంటుందా, క్లాస్ బాగుంటుందా? అవునా? ఎందుకని? స్కూల్ లో బోరింగ్ కొడుతుందా? ఏం చేసావు సమ్మర్ హాలిడేస్ లో పుని? ఏం చేసావు? హోంవర్క్ రాసావా? నీకు స్కూల్ కెళ్ళడం ఇష్టమా, ఆన్లైన్ క్లాస్ ఇష్టమా? స్కూల్ అవునా? ఏమి? ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ లో కొన్ని కొన్ని సెల్కి చార్జింగ్ అయిపోతాయి, సెల్ చూసి కలిసిపోతాయి.